Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మరో కొత్త ఇరకాటంలో చంద్రబాబు. వచ్చే ఎన్నికలలో నెగ్గుకు రావడం చంద్రబాబుకు అంత సులువు కాదు. ఏ నియోజకవర్గం చూసినా పాత నేతలే ఇప్పటికీ పెత్తనం చేస్తున్నారు. వీరిని మరోసారి బరిలోకి దింపితే టీడీపీ వైపు ప్రజల చూడడం కష్టమే. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో చాలామంది నేతలు ఒకటి రెండు సార్లు గెలిచిన వారు కూడా ఉన్నారు. వీరందరికీ వచ్చే ఎన్నికలలో టికెట్ ఇవ్వక తప్పని పరిస్థితి. వైసీపీని తట్టుకోవాలంటే, ఆర్థికంగా నిలబడాలంటే పాత నేతలే బెటర్. కొత్త నేతలను తీసుకొస్తే కొత్త తలనొప్పులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్లో 175 నియోజకవర్గాలు ఉంటే వీటిలో దాదాపు 100కి పైగా నియోజకవర్గాల్లో మాజీ ఎమ్మెల్యేలే ఇప్పటికీ ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. వాళ్ళంతా మరోసారి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. కానీ కొత్త తరాన్ని ఆహ్వానించకపోతే జనం చంద్రబాబు పార్టీ వైపు చూడరు. మొన్నటి ఎన్నికలలో జగన్ కొత్త నేతలకు ఎక్కువగా అవకాశం ఇచ్చి సక్సెస్ అయ్యారు. ఆ ప్రయోగం చేయాలని చంద్రబాబు ఉన్నా అది ఆచరణలో సాధ్యం కాదు. కొన్ని చోట్ల మాత్రం ఈ ప్రయోగం చంద్రబాబు చేస్తున్నారు. కానీ కేవలం రిజర్వ్డ్ నియోజకవర్గాల్లోనే కొత్త వారిని చంద్రబాబు ఇన్ఛార్జీలుగా నియమించారు. అలాగే తమకు పట్టులేని జమ్మలమడుగు లాంటి చోట కూడా ఇదే ప్రయోగం చంద్రబాబు చేశారు. ఎస్సీ నియోజకవర్గాలైన తిరువూరుకు దేవదత్, ఎర్రగొండపాలెంకు ఇరిక్సన్ బాబులను నియమించారు. ఇక రిజర్వ్డ్ కాని నియోజకవర్గాల్లో మాత్రం కొత్త నేతలకు అవకాశం ఇచ్చే ధైర్యం చేయలేకపోతున్నారు. కొందరిపై ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకత కారణంగా వచ్చే ఎన్నికలలో సీట్లను కోల్పోయే అవకాశం ఉంది. పైగా వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్నా కరోనా కారణంగా ఏం చేయలేకపోయారన్న సింపతి ఒకటి కనిపిస్తోంది. ఈ సింపతిని దెబ్బతీసి ఓటర్లను తన వైపు తిప్పుకోవాలంటే చంద్రబాబు కొత్త నేతలకు అవకాశం ఇవ్వాల్సి ఉంటుంది. మరి చంద్రబాబు ఈ ప్రయోగం చేస్తారా లేదా అన్నది ప్రస్తుతానికి తెలియకుండా ఆచరణలో మాత్రం కష్టసాధ్యమే అంటున్నారు.